ఒక బ్రాహ్మణ గృహస్థు నాడు కొందరు బ్రాహ్మణులను తన ఇంటికి పిలిచి భోజనాలు పెట్టాలి అని సంకల్పించుకున్నాడు భార్యను పిలిచి రేపు అమావాస్య పది మందికి భోజనాలు పెట్టాలి కాబట్టి వంటకు కావలసిన పదార్థాలు సేకరించి ఉంచు అని చెప్పాడు ఆమె ఇంట్లో ఉన్న నువ్వులు దంచి కడిగి పప్పుగా చేసి ఎండలో ఆరబోసింది ఆమె లోపల పనిలో ఉండగా ఒక కోడి వచ్చి ఆ నువ్వుపప్పును కాళ్లతో చెదరగొట్టింది అది చూసిన బ్రాహ్మణుడు ఈ పప్పు మైలపడింది బ్రాహ్మణులకు పెట్టడానికి పనికిరాదు కాబట్టి వీటిని మార్చుకుని రా అన్నాడు ఆ ఇల్లాలు చేటలోకి ఆ పప్పు అంతా ఎత్తుకుని మరో బ్రాహ్మణ గృహానికి వెళ్లి ఆ ఇంటామితో అమ్మా నా దగ్గర మంచి నువ్వుపప్పు ఉంది రేపు అమావాస్య కదా బ్రాహ్మణులకు భోజనం పెడుతున్నాం ఆ కార్యానికి నువ్వులు కావాలి మీరు ఈ చేటెడు నువ్వుపప్పు తీసుకుని దీనికి బదులుగా నువ్వులు ఇవ్వగలరా అని అడిగింది ఆ ఇంటి ఇల్లాలు నువ్వులకు బదులు నువ్వుపప్పు వస్తోంది కదా ఈ నువ్వులు దంచుకుని కడుక్కుని పప్పు చేసుకునే పని తప్పింది కదా అని ఆలోచించి ఆనందంతో నువ్వులు ఇవ్వడానికి సిద్ధపడింది చేటలో నువ్వులు పోసుకుని వచ్చింది ఇంతలో ఆమె భర్త అటుగా వచ్చి ఏం బేరం చేస్తున్నావు అని అడిగాడు ఈమె వద్ద చాటెడు నువ్వుపప్పు తీసుకుని చాటెడు నువ్వులు ఇస్తున్నాను అంది సంబరపడుతూ ఆ మాట విన్న గృహస్థు ఓసి వెర్రిదానా చాటెడు నువ్వులకు ఎవరైనా కష్టపడి తయారు చేసిన నువ్వుపప్పు ఇస్తారా ఈ నువ్వుపప్పులో ఏదో తేడా ఉండి ఉంటుంది నువ్వు ఆ నువ్వుపప్పు తీసుకోవద్దు అని గట్టిగా వారించాడు ఏదో బలమైన కారణం లేనిదే ఎక్కువ విలువగలదాని ఇచ్చి తక్కువ విలువగల దానిని తీసుకోరు కాబట్టి ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు నిదానించి ఆ సరుకు తీసుకోరాదు అనే నీతిని చెప్పే కథ ఇది